హలో, వెల్కమ్ టు వి1 టీవీ న్యూస్. నా పేరు ప్రియాంక. ఇక డీటెయిల్స్ చూస్తే, సూళ్లూరుపేట 13వ వార్డ్ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ వేనాటి రామచందర్ రెడ్డి కుమారుడు వేనాటి సుమంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఆయనతో పాటు నడిచారు. రాజం సమీపంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అనంతపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జనసేన అధినేత పవన్ పై మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు. హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే మద్దతు కూడగడతానని చెప్పి పత్తా లేకుండా పోయావన్నారు. ప్యాకేజ్ తీసుకుని మాట్లాడడం, వెళ్లిపోవడమే పవన్ పని అని ఆయన అన్నారు. అధికారం లేకపోయినా జగన్ నిత్యం జనంలో ఉన్నారని, పవన్ లా 4 ఏళ్లు నిద్రపోయి ఇప్పుడు మేల్కోలేదంటూ విమర్శించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో కరువు రైతు కవాత్ అనే కార్యక్రమంతో పెట్టుకున్నారు. అందరూ అనుకున్నాం ఈ జిల్లాలో ప్రజలు, ముఖ్యంగా రైతాంగం కానీ రైతు కూలీలు అందరూ కూడా అనుకున్నారు. 4 సంవత్సరాల నుంచి కూడా ఆ అవినీతి పార్టీలతో ఇంతవరకు భాగస్వాములైన దానికి సిగ్గనవడు, క్షమాపణ చెప్పు. ఈ జిల్లా రైతాంగానికి, ఈ జిల్లా ప్రజలకు తర్వాత ఏం చేయబోతున్నావో చెప్పు. మా పార్టీ గురించి మీకు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఉండే దాని గురించి, ప్రతిపక్ష నాయకుల గురించి శాసనసభ్యులు ఏంటండి, అధికార పార్టీ శాసనసభ్యులు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఈరోజు మన వాళ్ళనే ఎదిరిస్తారు. ఏ నేను ఏమనుకున్నాను అంటే టాటాకి చెప్పాలి వాళ్ళకి దాసోమని చెప్పి వాళ్ళ ఇళ్ళకు పోయి కనీసం ఇక్కడ చేయలేదు ఉండే మీరు ఏం చేస్తారని చెప్పి అప్పుడు ప్రశ్నించలేదు. ఈరోజు పోయి ఎదురు చెప్తే కాబట్టి కేవలం కేసులు కూడా తప్పుడు కేసులు అని చెప్పి ఈరోజు చెప్తున్నావు, ఆ రోజు చెప్తున్నా. ఏమి మీరు ఏమన్నా న్యాయమూర్తులు అందరు ఏమన్నా మీరా తీర్పు ఇచ్చేది? ఈ బతులు కూడా పెండింగ్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు పైన, దాని పైన మాట్లాడండి. అంతెందుకు మోడీ పైన మొన్నటి వరకు కూడా ఉన్నాయి, గోత్రా ఇన్సిడెంట్ పైన కూడా మోడీ పైన కూడా కేసులు లేవా? మళ్ళీ ఆ కేసు ఉండగానే నువ్వెందుకు సపోర్ట్ చేసావు అటువంటి వాడి పైన మోడీకి? పోయిన ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో నువ్వు ఎందుకు చేసింది? నీకు నిజం కూడా ఈ కరువు పైన కూడా చిత్తశుద్ధి ఉంది. ఈ జిల్లా అనంతపురం జిల్లా రైతాంగం పట్టక, రాయలసీమ యొక్క రైతాంగం పట్టక, ఇక్కడ ఉండే పరిస్థితుల్లో పట్టకాని ఉంటే ఈ 4 సంవత్సరాల్లో మీ పార్టీలు, మీరు సపోర్ట్ చేసిన పార్టీలు, మీరు మద్దతు తెలుపుతున్న పార్టీలు అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల, వారి యొక్క అనుసరించిన ధోరణి వల్ల ఈ రాష్ట్రం అధోగతి పారిపోయింది. రాష్ట్రంలో ఈ జిల్లాలో కూడా రైతుల యొక్క ఆత్మహత్యలు వరుసలకు నువ్వు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇంతవరకు ప్రశ్నించలేదు కాబట్టి నువ్వు కూడా కారణం. దానికి ఏదో జవాబు చెప్పు. తర్వాత ఆ పార్టీల గురించి మాట్లాడు, వాళ్ళు చేసిన అన్యాయం గురించి మాట్లాడు.
ఈ జిల్లా, ఈ జిల్లాలో అవినీతి గురించి మాట్లాడు. ఈ జిల్లాలో 4 సంవత్సరాలు ఈ జిల్లా యొక్క అవినీతిని తీసుకొచ్చేసి కేంద్రం నుంచి కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలి వాళ్ళకు చెందాల్సింది. ఆరోగ్య నాయుడు గారిని వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంకెందుకండి అంత ఖర్చు? అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి కూడా మేము అనేది పోరాటాలు కూడా చేస్తున్నాం. నేను కారణం లేదు, ప్రతిపక్ష పార్టీగా మేము కానీ వామపక్షాలు కానీ ఈరోజు రైతాంగం పట్ల కానీ ఈ జిల్లా పరిస్థితుల పట్ల మేము ఫైట్ చేసినాం. 4 సంవత్సరాలు ఊరికే ఉండవు, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరితో కలుసుకొని ఈరోజు ఎక్కడో సాటం వల్ల ఎన్నికలు లబ్ధి పొందాలని మీకు అలవాటిది, మీకు మీ కుటుంబానికి అలవాటిది. నేను చూస్తున్నాను 4 సంవత్సరాల నుంచి కూడా నువ్వు హిట్ అండ్ రన్ పరిస్థితుల్లో మాదిరి ఒక సమస్యను అనడం, ఆ సమస్యలో కూడా మాట్లాడేటప్పుడు కూడా పొంతన లేని మాటలు, పొంతన లేని వాక్యాలు, ఎక్కడికి జంప్ అవుతావో తెలియదు, అసలు కనెక్టివిటీ ఉండదు ఆ సమస్య కానీ దానికి కూడా. అట్లా నువ్వు వెళ్ళిపోయేవాళ్ళు. తెరాస పాలనలో మైనారిటీలకు అన్యాయం జరిగిందని శేర్లింగంపల్లి తెరాస పార్టీ సీనియర్ నాయకులు అక్తర్ ఆరోపించారు. శేర్లింగంపల్లి మహాకూటమిలో భాగమైన టీడీపీ పార్టీలోకి తెరాస పార్టీ నాయకులు చేరుతున్నారు. తాజాగా తెరాస పార్టీ సీనియర్ నాయకులు అక్తర్ మహాకూటమి అభ్యర్థి వెనికళ్ల ఆనంద ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెరాస పార్టీలో నాయకుల కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని, మైనారిటీ సోదరులను చులకనగా చూస్తున్నారని అక్తర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెదన్నుగా ఉండి మైనార్టీ, మెయిన్ మైనార్టీ, ఎందుకంటే ఈరోజు బీజేపీతో కుమ్మకాయ 6 నెలలు ముందు పెట్టాడు వాని బొందవాడు దోకుండా టీఆర్ఎస్. ఎందుకంటే వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీజేపీగా పొత్తు పడుకొని మైనార్టీలకు అంతకి చెవిలో పువ్వు పెట్టాడు. కానీ మైనార్టీలు ఇయాలరే పట్ల లేరు, వాని చెవిలో పువ్వు పట్టేస్తారు. ఈ అసోదీన్ ఓవైసీ చెప్తే ఏసీ రోజులు పోయినాయి, కేసీఆర్ చెప్తే కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నా అంటున్నావు, మాకు ఒకరికి ఇస్తున్నావా? అందరూ తెలంగాణలో అందరికి ఇస్తున్నాను. కాకపోతే మోసం చేసింది అంటే మైనార్టీ పర్యటన రిజర్వేషన్ అంటే ఒక పిల్లగాడు మొన్న కాగజ్ నగర్ అడుగుతా, రే బయట రా బాయ్, ఏరుకు కాస్తే రే బాపుకు బలతో అంటే వాడు తప్పేం చేసి మా మైనార్టీల గురించి లేచి, సార్ మీరు 4 నెలల్లో మైనార్టీ 12% అన్నారు, 4.5 సంవత్సరం అయింది, మళ్ళీ ఎన్నికలు అవుతున్నాయి, మీరు ఏం చేసినారంటే క్యాబాత్కారా రే ఆడొకడు ఆడొకడు మోపోయినావు, ఏరుకు కాస్తే రే బాపుకు సంజాత చూడవా వాడు తాగి వచ్చినాడు, ఈడే తాగి ఉంటాడు, కేసీఆరే తాగి ఉంటాడు, స్టేజ్ ఎక్కుతుంటే పడిపోతాడు, కారు దిగుతుంటే పడిపోతుంటాడు, ఫ్లైట్ ఎక్కుతుంటే పడిపోతాడు, ఆ చిన్న పిల్లగాడు తాగి వచ్చిందని చెప్తున్నాడు. అంటే మైనార్టీలు అంటే అంత హీనంగా? నేను ఒక్కటే కోరుకుంటున్నాను, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మహాకూటమి ఉందో కాంగ్రెస్ పార్టీ నిలబడించగల గానీ టీడీపీ కానీ జేఎస్ జనసేన జేఎస్టీ కానీ మన సిపిఐ కానీ మైనార్టీ సోదరులకు అందరికీ చేతులు జోడించి మనవి చేస్తున్నా ఏంటంటే, ఏడ టీడీపీ ఉంది, టీడీపీ సైకిల్ గుర్తు కొట్టేయాలి, సైకిల్ ఏం జాగల కారు కేసి మహాకూటమికి వేసి ఇక మరోవైపు మంచిర్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావుకు మద్దతుగా 9వ వార్డుల్లో గడప గడపకు ప్రచారం చేస్తూ దివాకర్ రావును అధిక మెజారిటీతో గెలిపించాలని 9వ వార్డు కౌన్సిలర్ పానుగంటి శ్రీనివాస్ అన్నారు. ప్రచారంలో దివాకర్ రావు కోడలు ఉదయశ్రీ తోటి కౌన్సిలర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. దివాకర్ రావు కారు గుర్తు కొట్టేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. దయచేసి అందరు కారు గుర్తు కొట్టేస్తే పెన్షన్స్ పెరుగుతాయి. ఇంతకుముందు ఉన్న 1000 రూపాయలు ఇప్పుడు 2016 అవుతాయి. వికలాంగులకు 3000 పదాలు వస్తాయి. ఒక చదువుకొని ఉన్న వాళ్ళకు, ఇంటికాడ ఉండే వాళ్ళకు వాళ్ళకు 3000 పదాలు ఇస్తాం. ఖాళీ జాగా ఉంటే 5000 రూపాయలు లోన్ ఇస్తున్నాము, 5 లక్షలు ప్లస్ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము. ఇంకా మీరు ఎదుటి వారి మాటలు నమ్మకండి. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏదో ఇప్పటి మందని చెప్పిపోతారు. ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి ఒక ఇంతకుముందు ఎమ్మెల్సీగా చేసిండు, ఎవరికి ఒక రూపాయి కూడా ఏమి ఇవ్వలేదు. ఆయన ఓన్లీ మేము అప్పుడు ఆయనకు ఓటేసినాం, ఆయన ఒక్క వార్డులో ఒక 10,000 రూపాయల ఖర్చు పెట్టి ఒక బోరు వేయించలే అప్పటి నుంచి ఇప్పటికీ. అదే దివాకర్ వార్డులో ఆడోళ్ళు కష్టపడద్దని మోటార్లు పిడియేసిండు, వాళ్ళు స్విచ్ చేసుకుంటేనే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు కొట్టులు లేదు. అట్నే ఎన్నో రోడ్లు డ్రైనేజీలు
ఇంకా బాగా చేసేది ఉన్నది. మా అమలవాడకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా మొన్ననే శాంక్షన్ అయింది, అది 3 నెలల వర్క్ స్టార్ట్ అవుతుంది. కావున ప్రజలందరూ కారు గుర్తు కోటేసి దివాకరం భారీ మెజార్టీతో గెలిపించవలసి కోరుతున్నాం. కుకట్పల్లి కేతలాపూర్ గ్రౌండ్ లో మహాకూటమి ఆధ్వర్యంలో కుకట్పల్లి నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాస్ నికి మద్దతుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యకులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యంతోనే వందలాది మంది రైతులు ఆత్మహత్యలు రాష్టంలో జరిగాయని, కేసీఆర్ అంటేనే కావో కమిషన్ రావు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నందమూరి సుహాస్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ శకం ఇక ముగిసింది అని, వచ్చేది మహాకూటమి ప్రభుత్వమని, కేసీఆర్ ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకునే రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. मगर तेलंगाना के गरीब लोगों के पास सोने का घर भी नहीं, जमीन भी आपने नहीं, और वो आराम से नहीं सो पाएंगे. उनको दिन भर मजदूरी करनी पड़ेगी, काम करना पड़ेगा. दिल्ली में मोदी जी की सरकार है, यहाँ तेलंगाना में केसीआर जी, दीपक रेड्डी गारी, एम सुदर्शन रेड्डी गारी, सुदर्शन राव गारी, गुंडमुगल पन्मराव गारी, प्रेम कुमार गारी, गाली बालाजी गारी, वेंकट राव गारी, सतीश रेड्डी गारी, नाग रेड्डी गारी, मोहन गारी, इंद्रजी नायक, वीरबल्लव गारी, अदे विधंगा ఈ రోజు దుబ్బాక నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి వెంకట నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అశేష ప్రజానీకానికి ప్రజాకూటమి పక్షాన వందనం అభివందనం ధన్యవాదాలు తెలియజేస్తూ. ఇక మంచిర్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావుకు మద్దతుగా 20, 21, 22 వార్డుల్లో గడప గడపకు ప్రచారం చేస్తూ దివాకర్రావును అధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి సతీమణి హేమలత అన్నారు. స్థానికుడైన దివాకర్రావును భారీ మెజారిటీతో గెలిపించి మంచిర్యాల నియోజకవర్గ అభివృద్దికి పాల్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మదన్ శెట్టి, రమాదేవి, సత్యనారాయణ సురేష్ ప్రజలు పాల్గొన్నారు. 22 వార్డులో వార్డు ప్రచార కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా గడ్డం అరవిందరెడ్డి గారు, సతీమణి హేమ మేడం గారు, రైసాబాన్ మేడం గారు, సురేష్ బల్వా గారు, చెట్ల జనార్దన్ గారు, చైర్మన్ వసుంధర గారు ప్రతి ఒక్కరు రావడం జరిగింది. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుస్తున్నాము. అలాగే రాబోయే కాలంలో అతిపెద్ద మ్యాటుని గెలవడానికి దివాకర్రావు గారు ఉన్నారు. ఎందుకంటే మంచిర్యాలలో అరవిందరెడ్డి గారు కలిసిన తర్వాత అతిపెద్ద మేయార్టీకి నిరూపణ చూపెడుతున్నారు కాబట్టి కోల్ బెల్ట్ ప్రాంతంలో అయితే వన్ సైడ్ గేమ్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వార్డు డెవలప్మెంట్ కూడా 100% చేయడం జరిగింది. మళ్ళీ కూడా ప్రభుత్వ పథకాల ప్రకారం ఈరోజు ప్రకటించింది 57 ఏళ్ళకే పెన్షన్ అని చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నిన్నటి వరకు అటు ఇటు ఉండే, ఈరోజు పెద్ద ఎత్తున 61 సంవత్సరాల రిటైర్మెంట్ అని చెప్పడంతో మెజార్టీలు కూడా తలకిందులు అయ్యే మెజార్టీలు 10 నుంచి 20 వేల మెజార్టీ ప్రతి కాన్స్టిట్యూన్సీలో అవుతుంది. కనుక 70 సీట్లు గవర్నమెంట్ వస్తుంది, దివాకర్రావు తప్పనిసరిగా గెలుస్తుండు. అది గమనించి ప్రజలందరూ కూడా సెంటిమెంట్కు ఓటేసినప్పుడు కూడా ఒక రోజు ఊరేగిపోతూ ఉంటే నేను వేసిన వ్యక్తి గెలిచిందని ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఏ వేసిన వ్యక్తే గెలుస్తుండని నమ్మకంతో సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కారుగుర్తికి పెద్ద మేటతో వేసి గెలిపించాలని కోరుతున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. అంటే ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, అందరికి, అక్కలకి, అందరికీ నేను నమస్కారాలు. ఈ 22 వార్డులకు వచ్చాము. ఇక్కడికి చాలా మంచి స్పందన ఉంది. మొదటి నుంచి మన తెలంగాణనే ఉంటుంది. ఇప్పుడు మధ్యలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయింది, ఎందుకంటే కొత్త వారు వచ్చిన కొత్త వారికి ఓటేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఈ గడ్డ మీద మంచిర్యాల అనేది ఒక మంచితనం. ఆ మంచిర్యాలది అరవింద్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు ఫస్ట్ ఈ మంచిర్యాలకి ఎంత డెవలప్ చేసిందో మీ అందరికీ తెలుసు. బస్ స్టాప్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, మీ అందరికీ తెలుసు నరసింహారెడ్డి గారికి ఎంత మంచి పేరుందో. అలాగే ఆయన పుత్రుడు పుట్టాడు, ఇప్పుడు ఆయన కడుపులో ఆయన అరవింద్ రెడ్డి గారు. అరవింద్ రెడ్డి గారు కూడా మీ అందరికీ తెలుసు ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చాడు. తెలంగాణ తీసుకొచ్చిన ఫస్ట్ వ్యక్తి మా అరవింద్ రెడ్డి గారు. ఈ మంచిర్యాల ఆదిలాబాద్ మొత్తం డిస్టిక్లో అరవింద్ రెడ్డి గారు ఫస్ట్ తెచ్చారు. మీ అందరికీ గుర్తుండాలమ్మా, అరవింద్ రెడ్డి గారే ఈ ఉద్యమం చేశాడు. అరవింద్ రెడ్డి గారు కేసీఆర్ వల్లనే మనకి
ఇది వచ్చింది మనకి తెలంగాణ వచ్చింది వచ్చింది సోనియమ్మ కరెక్టే ఆమెకి మన కృతజ్ఞతగా మనం అన్నీ చేస్తాం కానీ మనకేం చేసిందనే ఏం చేయలేదు తప్పకుండా మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలమ్మా ఈ రోజు మన మన ఊరికి ఒక కొత్త వాడు వచ్చిండు ఆ కొత్త వారికి మీకు ఏం తెలుసమ్మా వాళ్ళ కొత్త గారి గురించి మీరు ఎలా ఓటేస్తారు అనుకుంటున్నారు అలా ఓటేయద్దు మీరు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి మీ చీరలు మురిసిపోయి మీ హస్బెండ్స్ కొనియలేరా కొనియగలుగుతారు అంతకంటే మంచి మంచి చీరలు కొనియగలుగుతారు మీకు ఇంకో ఏంటంటే దయచేసి మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారి ఇచ్చిన పథకాలన్నీ మీ అందరికీ తెలుసు ఎంత మంచి మంచి పథకాలు ఇచ్చిండు అవన్నీ మీరు దయచేసి పొడగొట్టుకోద్దామా మీరు దయచేసి ఒక మంచి వ్యక్తికి వేయండి నీతి నిజాయితీ మనిషికి వేయాలి కానీ అవినీతి మనిషికి వేయదు ఆయన ప్రేమ్ సాగర్ అనేటోడు ఒక పెద్ద షో మీ అందరికీ తెలుసు ఆయనకి ఎన్ని అప్పులు ఉన్నాయో ఎన్ని ఎన్ని కోట్ల అప్పులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు దయచేసి మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మా ఒక మంచి వ్యక్తి రావాలంటే మన మన ఈ మంచిదాన్ని అంటేనే ఒక మంచితనం ఆ మంచితనంని మీరు ఎవరు పొడగొట్టుకోద్దామా ప్లీజ్ దయచేసి అమ్మలారు అక్కలారు అన్నలారు మీ అందరికీ చెప్తున్నాను మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి అరవింద్ రెడ్డి గారు కానీ నరసింహారెడ్డి గారు కానీ దివాకర్ కానీ ఇంతమంది వచ్చారు ఎంతమంది మంచి నాయకులు వచ్చారు కానీ ఎప్పుడు మనది ఎప్పుడు మంచి రాలంటే ఒక మంచి ప్రశాంతమైన డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ కూడా అయింది ఈ డిస్ట్రిక్ట్ని మనం పొడగొట్టుకోద్దామా ఒక కొత్త వ్యక్తి వచ్చి మీరు తప్పకుండా దయచేసి మీరు తప్పకుండా దివాకర్ అన్నకి ఓటేసి మీరు దయచేసి అరవింద్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఈ దీంట్లోకే వచ్చారు టీఆర్ఎస్లకే వచ్చారు దయచేసి మీరు అరవింద్ రెడ్డి గారికి ఇప్పుడు అన్నీ మంచి జరుగుతాయమ్మా అందరూ వచ్చారు వివేక్ గారు ఉన్నారు అరవింద్ రెడ్డి గారు ఉన్నారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు దివాకర్ అన్న వీళ్ళు నలుగురు ఎంత మంచి మంచి పనులు చేస్తారో మీరు ఒక్కసారి ఆలోచించి మీరందరూ దయచేసి మన కారు గుర్తుకే ఓటేసి పెద్ద మెజార్టీతో మనం కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుతున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ కూకట్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలలో స్వపరిపాలన పాలనా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు చదువులు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఇలాంటి అవకాశం కలిగించినందుకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు పాఠశాల సమస్యలు తెలుసుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో తమకు దోహదపడుతుందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు ఎగ్జామ్ ఇన్ఛార్జ్ని ఎలా ఎగ్జామ్స్ పెట్టాలి పిల్లలకి పిల్లలు ఎలా చదవాలి ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి సో వాటి రోల్ నాది అలానే బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి నేను ఈరోజు 10th క్లాస్ చదువుతున్నాను ఈరోజు నేను డిప్యూటీ డీయూగా యాక్ట్ చేస్తున్నాను ఈ పోస్ట్ నాకు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ నేను ఇక్కడ మా స్కూల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు ఆల్రెడీ తెలుసు సో వాటి గురించి హెచ్ఎం గారిని కూడా అడిగితే ఎలా చెప్తారా అని నేను అడిగినాను ఒకసారి ఎంఈఓ కానీ ఇంకా సిడిసి కానీ హెచ్ఎం కానీ వాళ్ళని అడిగాను అడిగినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే మా స్కూల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే డిస్టర్బ్ ఉంది కదా అని మేము
సరిగ్గా చేయలేదు కదా అని ఫీల్ అయ్యారు. వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన ప్రాబ్లమే అన్నట్టు అని ఫీల్ అయ్యారు. సో హెచ్ఎం మా స్కూల్ నిజంగా నిజమైన హెచ్ఎం అనిల్ కుమార్ సార్, ఆయన కూడా అలాగే చేశారు అనుకుంటున్నారు. ప్రిపేర్ అయ్యి వారు ప్రతి క్లాస్కు వారికి ఇచ్చిన టైం టేబుల్ ప్రకారము వాళ్ళు పాటిస్తూ మరి కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేస్తున్నారు. మరి అందుకు సహకరిస్తున్న మా పాఠశాల ఉపాధ్యాయులందరూ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వారిని ఈ పాఠశాలలో జరిగే స్వయం పరిపాలన దినోత్సవానికి వారిని సన్నద్ధం చేయడానికి మా ఉపాధ్యాయులు కూడా చాలా కృషి చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు మరి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కుక్కట్పల్లి ఎల్లమ్మ బండలో మాజీ క్రికెటర్, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజాదుద్దీన్ ప్రచారం నిర్వహించారు. శేర్లింగంపల్లి మహాకూటమి అభ్యర్థి ఆనంద్ ప్రసాద్ కు మద్దతుగా మాజీ క్రికెటర్, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ రోడ్డు షో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లు అని, తెలంగాణలో అభివృద్ది జరిగింది అంటే 2003కు ముందు జరిగింది అని, మళ్లీ అభివృద్ది కావాలి అంటే మహాకూటమిని గెలిపించాలని అన్నారు. జుమేరాత్ కే దిన జల్దీ సో జాయే, కేవల సుబహ మే ఉఠ కే జాకే పహలే పహలే ఓట్ డాలియే, ఉస్కే బాద్ మే ఆప్కే పూరే కామ్ కరియే, ఉస్కే బాద్ మే నమాజ్ పఢియే, నమాజ్ పఢనే జాకే ఉస్కే బాద్ మే దుఆ భీ కరియే కి మహాకూటమి జీతే ఔర్ ప్రసాద్ సాహబ్ జీతే, తో మేరే ఖ్యాల్ మే ఆప్ సబ్కా ఫాయదా హోగా. ముజే బహుత్ బహుత్ ఖుషీ హై ఆప్సే ఆప్ లోగో సే మిల్కే, ఔర్ మే యే ఉమ్మీద్ కే సాథ్ జా రహా హూం కి ఆప్ ప్రసాద్ సాహబ్ కో భారీ భారీ ఔర్ జ్యాదా సే జ్యాదా ఓట్ సే జితాయేంగే, ఔర్ మేరీ యే బాత్ తో ఆప్ రఖ్ లేంగే కి మే సమ్జూంగా, ఆప్ మేరీ అగర్ బాత్ రఖ్ లేంగే తో మే సమ్జూంగా కి ఆప్ లోగో నే ముజే రన్ అవుట్ నహీ కియా, అచ్చా అచ్చా బహుత్ అచ్చా కామ్ కియా. तो बहुत बहुत खुशी आप लोगों से मिलकर, इंशाल्लाह फिर मौका मिलेगा तो मैं फिर जरूर आऊंगा. सब कुछ ఎల్లమ్మ బండ ముస్లిం మైనారిటీ సోదరులకు నమస్కారం. ఈరోజు చేస్తామో ఇంకొకటి మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఏదైతే ఇవాళ 2-bedroom హౌసెస్ మనం మేనిఫెస్టోలో పెట్టామో, సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఉన్నకు కూడా ఈ రోజు వరకు వాళ్ళు ఏదైతే ల్యాండ్ శాంక్షన్ చేయలేదో ఆ దిశగా కూడా ఇమీడియట్ గా మేము ప్రయత్నం మొదలు పెట్టడం, ఇవాళ ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, మిగతా సమస్యల పరిష్కారానికి కూడా ఇమీడియట్ గా ట్రై చేస్తాం. మీరందరూ కూడా సహకరించి రేపు డిసెంబర్ 7వ తారీఖు ఏదైతే ఎలక్షన్ జరగబోతుందో దాంట్లో ప్రజా కూటమిని తెలుగుదేశాన్ని సమర్థించండి. మళ్ళీ 2000 ముందు ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి పదంలో మళ్ళీ మనం నియోజకవర్గాన్ని తీసుకువెళ్దాం. జై తెలుగుదేశం, జై కాంగ్రెస్, జై ప్రజా కూటమి. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో తెరాస పార్టీకి అడుగడుగునా నిరసన సెగలు తగులుతున్నాయి. మియాపూర్లోని స్టాలిన్ నగర్లో ప్రచారానికి వచ్చిన తెరాస నాయకులను బస్తీవాసులు అడ్డుకున్నారు. తమ బస్తీకి రావద్దని ప్రచార వాహనాన్ని అడ్డుకోగా తెరాస పార్టీ అభ్యర్థి ఆర్కేపూడి గాంధీ, ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ బస్తీవాసులపై దౌర్జన్యానికి దిగాడు. ఫోన్లో వీడియో తీస్తుంటే అడ్డుపడ్డాడు. బస్తీవాసులు తిరగబడ్డంతో తెరాస నాయకులు వెనుతిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు మీ పని చెబుతామని బెదిరిస్తూ వెళ్లిపోయారు. అన్ని పనులు చేస్తాం. ఇక V1 TV న్యూస్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ V1 TV.